ప్రభువాక్య సందేశాలు సమాధాన పరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధాన పరచు ఎక్కడ స్వచ్ఛమైనటువంటి ఎక్కడ ఖచ్చితమైనటువంటి సువార్త ప్రకటించబడుతుందో ఎక్కడ దేవుని పని జరుగుతుందో ఎక్కడ ఏ పని జరిగిస్తున్నారో అది గమనించి అక్కడ మనము నీ సంఘము కాకపోయినా కానీ నువ్వు సహాయం చేసే కుమార్తెగా కుమారుడిగా ఉండాలి, కానుకలు బీపించి బలపరిచేవారిగా ఉండాలి. విశాఖపట్నం నుంచి నాకు చాట్ల సదానందరావు గారు ఇప్పటికీ 3-4 సార్లు వచ్చారు ఇక్కడికి శిబిరానికి. ఇక్కడ చేసే ప్రార్థనలో ఇక్కడ చేసేటువంటి పరిచర్య చూశాడు. తర్వాత ఆయన గురించి ఆయన కుటుంబంలో జరిగిన ప్రతి విషయం కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏది బయలుపరిస్తే, ఈరోజు పద్మాజ గురించి దేవుడు ఏ విధంగా బయలుపరిచాడో, పద్మాజ వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన చేసి పంపమని ఆ విధంగా ఆయన అనేక మార్లు దేవుడు నాకు బయలుపరిచిన సంగతులు ఆయనకి చెప్పినప్పుడు అవి వాస్తవంగా నమ్మాడు, జరిగినాయి. ఆయన ఈరోజు వరకు విశాఖపట్నం నుంచి నాకు కానుక పంపిస్తాడు. 285 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దిబ్బయ్య పించినరు ఆయన కానుక పంపిస్తాడు. జుటిక రవిబాబు కానుక పంపిస్తాడు. పాడి గేదెలు పెట్టుకొని బతుకుతున్నటువంటి కుమార్తె మణి 300 రూపాయలు కానుక పంపిస్తుంది ప్రతి నెల. విజయవాడ నుంచి కానుక పంపిస్తారు, మచిలీపట్నం నుంచి కానుక సమర్పించుకొని ప్రార్థనలు పాలు భాగస్థులు అవుతారు. కారణము వాళ్ళకు ఒక గురి. ఈ శిబిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దాసుడు దేవుడు నా గురించి నా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయడానికి బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిన సంగతులు మాకు చెప్తాడు. మేము మేలుకొలుపు జరుగుతుంది, మాకు స్వచ్ఛతలు వస్తున్నాయి, మా కీడు పోతుంది, అపవిత్రాత్మ నుంచి పారిపోతున్నాయి అని చెప్పి వాళ్ళకి నమ్మకం. నా ప్రియ సహోదరి సహోదరు, ఎందుకంటే తెలుసా, మన లోకేష్ బాబు గారు కుమార్తె ఉంది కరుణ ప్రియ. విశాఖపట్నం చదువుతున్నప్పుడు మేము పోరాడాం, పాదాలు పట్టుకుని గోజాడాం, ప్రభా క్యాంప్ హౌస్లో సెలెక్ట్ కావాలి కుమార్తె అని దేవుడు సెలెక్ట్ చేశాడు. ఈరోజు బాంబేలో ఉన్నది, ఆ కుమార్తె కూడా కానుక పంపిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరు, ఎక్కడ బాంబే, ఎక్కడ కానుక పంపిస్తున్నారు? ఇవన్నీ పోగు చేసుకుంటే నాకు నెలకు 32,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరం డిసెంబర్ నెల దగ్గరకు వస్తుంది, అట్లీస్ట్ 70-80 వేల రూపాయలు ఖర్చు నాకుంది. అందరికీ వస్త్రాలు పెడతా, అందరికీ బట్టలు పెడతా. నా ప్రియ సహోదరి సహోదరు, ఎందుకు ఈ మాటలు చెప్తుంది? గొప్పతనం కాదు, దశమ భాగంలో ఉన్న మహిమ, కానుకలో ఉన్న మహిమ. ఎక్కడ గుర్తించండి, ఎక్కడ కార్యాలు జరుగుతాయో అక్కడ మీరు సపోర్ట్ చేయండి, ఆ పరిచర్యకి సపోర్ట్ చేయండి, ఆ పరిచర్య శాబుకు సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అంచెలందుగా దీవిస్తాడు. ఈరోజు వ్యవసాయదారులు ఇంట్లో అక్కడ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి 2,000-3,000 రూపాయలు కావాలంటే నెల 2 నెలలు గ్యాప్ పెట్టి ఇచ్చి తీసుకెళ్తారు వడ్డీ లేకుండానే. అదే బయట తెచ్చుకోవాలనుకుంటే అది దేవుని డబ్బు చెప్పే ఇస్తా. ఒక కుమార్తెకు ఇంకా చారదు అనుకున్న సమయంలో నా దగ్గరకు వచ్చేవి ఏంటి అమ్మా అన్న, ఇట్లా ఈరోజు ఆఖరి రోజు అండి, డబ్బులు దొరకలేదు, మోసం చేసేది పైనారు అంటే ఎంత కావాలన్నారు, 20,000 కావాలండి ఆ యొక్క అంటే నేను ఇస్తాను, వెళ్ళిపోయి జాయిన్ కావన్న. ఎందుకంటే ఆ చదువు ఇంపార్టెంట్, ఆ కుమార్తెకు ఆ కాలేజీ ఇంపార్టెంటు కాబట్టి సీట్ సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు 2 నెలల్లో 10-10,000 రూపాయలు నాకు ఇచ్చారు. యువము జరుగుతుంది, నిశ్చితార్థం అవతల పెట్టేశారు, యువతలకు డబ్బులు రూప దొరకలే నా దగ్గరకు వచ్చారు. ఎంత కావాలన్నాను, 40,000 కావాలన్నాను. పట్టుకెళ్ళు దేవుని డబ్బు, నెలకు 5,000 ప్రకటించాలనుచు ఆ ప్రకారం ఈరోజు కడుతున్నారు. నాకు నిశ్చితార్థం జరిగింది. ఒక ఆయన వచ్చాడు నా కుమార్తె పెళ్లి చేసుకోవాలి, నా దగ్గర రూపాయలు లేదయ్యా, తీసుకెళ్ళిపో
ఎంత కావాలన్న? ఒక 5,000 రూపాయలు ఇస్తే భోజనాలు పెట్టి నా కుమార్తెను పంపించేస్తానయ్యా అన్న, తీసుకెళ్ళిపో అన్న. అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వదించండి. నేను వస్తాపా అన్న. వెళ్ళాను, ఆశీర్వదించాను. అక్కడ వాళ్ళు వచ్చిన కానుకల సాయంత్రం మళ్ళీ తిరిగి ఆయన తనకి ఇచ్చి వెళ్ళిపోండి అన్న. నా ప్రియ సహోదరి సహోదర, కారణం తెలుసా? ప్రేమ, దేవుని ప్రేమ, ప్రజల పట్ల దేవుని ప్రేమ, దేవుడు నాకు కలగజేస్తున్న ప్రేమ. ఎవరి ప్రేమ కలగజేసి ఎవరికి ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నా ఈ శిబిరంలో. అందుకే అంటున్నాను, దొంగిలించగాకండి. 9వ వచనం చదువమ్మా. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుతూనే ఉన్నారు, వీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగునుక. చదువమ్మా, 10వ వచనం చదువు. నా మందిరములో ఆహారం ఉండునట్లు పదవ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి మీరు తీసుకొని రండి. దీన్ని చేసి అంటే ఇచ్చి, దశమ భాగము అర్పణములు ఇచ్చి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యంలో విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతికి యెహోవాను. దేవుని నామానికి మహిమ కలుగును. సపర్కు దేవుని మహిమపరచడే. ఇది మానవులు చెప్పటం వల్ల, మనుషులు చెప్పటం వల్ల, దేవుని సంఘ కాపురు చెప్పటం లేదు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను నిర్మించిన ఆ సృష్టికర్త సెలవిస్తున్న మాట. ముందు మందిరముకు తీసుకొచ్చి అర్పణంలో దశమ భాగంలో సమర్పించుకొని ఆ తర్వాత నీకు ఏది కావాలని అడుగో. ఆకాశ వాక్యంలో విప్పి నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. పొందలేకపోవటానికి కారణం ఏంటంటే, ఆంజనేయుల గారు మొట్టమొదటి ఆదివారం శుక్రవారం వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు, ప్రార్థన చేతులు పెట్టాడు, ప్రార్థన చేశాను, మళ్ళీ ఆయన చేతికి ఇచ్చాను, కనుక పెట్టలేసే అన్న. ఆయన కొంచెం క్షణం ఆలోచన చేశాడు, ఏంటి డబ్బులు మళ్ళీ తిరిగి నాకు ఇచ్చి కనుక పెట్టేయమంటాడు ఏంటి? ఆయనకు అర్థం కాల, ఏంటండి అన్న, కనుక పెట్టలేసే అన్న. ఎందుకు కనుక పెట్టలేమంటారు తెలుసా? అది దేవుని యొక్క నిధి. మందిరంలో కానుక పెట్ట దేవుని యొక్క నిధి. నువ్వు అక్కడ ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా చేతికి ఇచ్చామంటే నాకు ఇచ్చినట్టు నేను జోబులు వేసుకుంటా, నీకు దీవెనలు రావు. దేవుడు నిన్ను దీవించడు, నీ ప్రతిఫలం రాదు. అంతకట్టాడు, నువ్వు నా నిధిలోనికి తీసుకునిచ్చి నాకు సమర్పించి నా ఆహారము అంటే వాక్యము ప్రకటించే కృప, నా సేవకులు బ్రతికే ఆహారము, శరీర సంబంధ ఆహారము, ఆత్మీయ ఆహారము నా మందిరంలో నిలవ ఉండేలాగా నువ్వు దశమ భాగము అర్పణంలో తీసుకురమ్మని అంటున్నాడు. అందుకే యాకోబు అంటున్నాడు, అయ్యా నాకు నువ్వు అనుగ్రహించిన సమస్తంలో నుంచి దశమ భాగము నీకు చెల్లించేదని మొక్కున్నాడంట. ప్రేరితులు ఏం చేశాడంట? మొక్కున్నాడంట. నీకు ఇంకొక మాట నేను చెప్పానా? మొదటి రాసుల గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనం చదవండి. అక్కడ మనకు సొలొమోను మహారాజు కనపడతాడు. దావీదు సింహాసనాన్ని ఆ యొక్క తండ్రి అయిన దావీదు తన కుమారుడైన సొలొమోనుకి ఇచ్చినప్పుడు ఆయన గిబియోనుకు వెళ్ళి ముఖ్యమైన ఉన్నతమైన స్థలమై ఉన్నటువంటి గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1,000 దహన బలులను అర్పించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు? తన తండ్రి యొక్క పరిపాలన, ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించే అధికారాన్ని, ఆ సింహాసనాన్ని సొలొమోనుకి ఇచ్చాడు గనక సొలొమోను కృతజ్ఞతగా ఆయన ఏం చేశాడంట? 1,000 దహన బలులు అర్పించాడు గిబియోనుకు వచ్చి ఆ బలిపీఠం మీద. ప్రత్యక్షమైంది అది, ఉన్నతమైన స్థలం అది, దేవుని ఆత్మ సంచరించే స్థలం అది. బలులు అర్పించినప్పుడు పని అయిపోయింది అనుకోవటంలే, ఆ రాత్రికాల సమయంలో అంట దేవుడు సొలొమోనుకు స్వప్నములో కనపడి, చదువు 5వ వచనం. రాత్రి వేళ స్వప్నమయందు
సొలొమోను నాకు ప్రత్యక్షమై నేను దేనిని నీకిచ్చుట ఇష్టమో దానిని అడుగమని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసావా ఎంత సంతోషమన్నాడు, బలులు అర్పించటం వలన సంతోషమన్నాడు. ఇంకా అతనికి ఇవ్వాలనుకున్నాడు, నీకు ఏది ఇష్టమో అడుగు అయ్యా నేను ఇస్తానన్నాడు. అంటే నేను మొట్టమొదటిగా చెప్పా, దేవుని యొక్క హృదయాన్ని సంతోషపరచాలి, మన ప్రవర్తనతో సంతోషపరచాలి, మన ఆలోచనతో సంతోషపరచాలి, దేవునికి ఒక మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి తీర్చడంలో సంతోషపడాలి. నేను ఆ ఇండ్లు అమ్మడానికి కూడా కారణము బాధపడలా, దేవునికి మాట ఇచ్చాను అమ్మేశా అంతే. చాలామంది చాలా రకాలుగా నన్ను అనుకున్నారు, అనుకునే నాకేం పర్వాలా, ఎందుకంటే దేవునితో వడంబడిక దేవుడు అది చూశాడు నన్ను. నెంబర్ వన్. నెంబర్ టూ ఏం చూశాడు నాలో తెలుసా? ఆయనకి ఇచ్చిన మాట ప్రకారము ఆదివారము, మరుసటి గృహప్రవేశమైన మరుసటి ఆదివారం నుంచి ఆయన మందిరానికి వెళ్ళటం ప్రారంభించాను, ఆయన పరిశుద్ధ గ్రంథము కొనుగోలు చేశాను, పరిశుద్ధ గ్రంథము రోజు చదవటం ప్రారంభించాను, రోజు ప్రార్థన చేయటం ప్రారంభించాను, ఆయన నాతో మాట్లాడటం ప్రారంభించాడు, కళ దర్శనాల ద్వారా మాట్లాడటం ప్రారంభించాడు, లేఖనం ద్వారా మాట్లాడటం ప్రారంభించాడు. ఆ యొక్క బైబిల్ చదువుతుండగా ట్రైన్లో నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడటం కూడా ప్రారంభించాడు. ఆ తర్వాత సువార్త కూడా ప్రకటించడం ప్రారంభించమని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎందుకంటే ఆయనకు ఇష్టమైన పనులు నేను చేశాను గనుక ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. నలుగురికి నేను వాక్యోపదేశం చేయగలిగిన వాడిగా ఉన్నానంటే దేవునికి ఇష్టమైన పనులు నేను చేశాను, దేవుని యొక్క మనస్సును సంతోషపరిచాను. ఈరోజు కూడా అదే చేస్తూ ఉన్నాను. నా కుటుంబ సభ్యులకన్నా నా దేవుని మనసే నాకు ఎక్కువ, నా దేవుని పనే ఎక్కువ, నా దేవుని యొక్క కార్యక్రమాలు ఎక్కువ నాకు. కాబట్టి దేవుడు ఈరోజు వరకు నాతో మాట్లాడుతున్నాడు, మెల్లని స్వరంతో మాట్లాడతాడు, లేఖనాల ద్వారా మాట్లాడతాడు. నేను చెప్పాను కదా ఇందాక పద్మజ గురించి, నువ్వు ప్రార్థన చేసి పంపమని చెప్పాడు, ప్రేరేపణ కలిగించాడు. ఆయన ప్రేరేపణ కలిగిస్తే అద్భుతం జరుగుతుంది. ఆ విషయం నాకు తెలుసు, నాకు తెలుసు. నా ప్రియ సహోదరి సహోదర, మొన్న ఒక ఆమె వచ్చింది నందివాడ నుంచి. నందివాడ నుంచి వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళ కూతుళ్ళు ఇద్దరికి బాగలేనప్పుడు ఈ శిబిరానికి, విజయవాడ నుంచి వచ్చింది ఒక ఆవిడ, నందివాడ నుంచి వచ్చింది, ఇద్దరికి బాగోయింది, ఇద్దరు స్వస్థ పొందారు, ఇద్దరు కూడా ఐదు శుక్రవారాలు వచ్చారు. నా ప్రియ సహోదరి సహోదర, మొత్తం కంప్లీట్గా స్వస్థత కలిగింది. డాక్టర్లు చెయ్యెత్తేసినటువంటి స్థలాల్లో ఆ వ్యాధిని వారు దేవుడు ఇక్కడ బాగు చేశాడు. కానీ ఆమె తన యొక్క కుమార్తె యొక్క మనమరాలు 10th class పాస్ అవుతే నేను నీకు వచ్చి తలలీలాలు ఇస్తానని ఒకసాట ముక్కున్నదంట. ఆ ముక్కుబడి చెల్లించుకోవడానికి వెళ్ళింది, చెల్లించుకున్నది తర్వాత వచ్చింది, దెయ్యము ఆమెను పట్టింది, అపవిత్రాత్మ ఆమెను పట్టి పీడిస్తుంది. ఒళ్ళంత నొప్పులు, ఆవులింపులు, జ్వరము, ఏం పని చేయలేదు, కూర్చోలేదు, లేగలేదు ఆ స్థితిలో. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆ నొప్పులకు వాటికి మందులు ఇచ్చారు, ఏమి నోబట్టలే. అప్పుడు ఆమె అన్నదంట, నేను ఇలా కాదు, నేను కుమారయ్య దగ్గరికి శిబిరానికి నన్ను తీసుకెళ్ళండి అని వాళ్ళ క్వాడులు ఆమెను వెంట పెట్టుకుని వచ్చాడు. సరే ఏసు రక్తం వేద్దామని ఆ సెగు తీసేయమ్మా అంటే, ఇక్కడ ఏసు రక్తం వేసి ఇట్టాడంటే మొత్తం బోడిగుండు, ఏంటి ఇదంతా అన్న. అప్పుడు నాకు తెలిసింది, ఏ చెప్పారు నేను అన్నాను, అది తప్పు కదా, తన కూతురు ఇక్కడ బాగుపడినది, పెద్ద కూతురు బాగుపడినది, చిన్న కూతురు బాగుపడినది, స్వతంత్రంలో వచ్చిన ఈరోజు సుఖంగా బాగున్నారు, మంచిగా తన భర్తకు బాగుంది, తన కొడుకు బాగుతున్నది. ఇక్కడ దేవుని సన్నిధిలో రూపాయి సమర్పించుకోలేని ఆమె ముక్కుబడి చెల్లించుకోవడానికి ఎంతో దూరం వెళ్ళింది. అవసరం అంటావా? ఎందుకంటే ఈ మాటలు నేను చెప్తున్నానంటే దేవుడు ఏ మందిరములు నీకు సహాయం చేశాడో, నేను దశమభాగం ఇవ్వమని నేను అంటలేదు, అది నీ ఇష్టం, కానీ కానుక ఇచ్చి దేవుణ్ణి పనిలో పాలిబగుసగా, పరిశుద్ధుల పరిచర్యలో పాలిబగుసలు అవటం చాలా అవసరం. పరిశుద్ధుల పరిచర్యలో నువ్వు చేయువత అందించడం చాలా అవసరం మందిరాలలో, అది దీవెన పొందుతావు.
నా ప్రియ సహోదరి, ఆయన చూడు సంతోషపరిచాడు. ఆయన అనుకో, నీకు ఏది ఇష్టమో నువ్వు అడుగయ్యా, నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. సంతోషపరిచేవారిగా మనం ఉండాలి. మొక్కుబళ్ళు చెల్లించడమే కాదు, మొక్కుబళ్ళు చేసుకోవటమే కాదు, అనుసరించి జీవించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అద్భుతమైన మ్యాటర్. సరే, మనం ఇంకొక మాట మీకు చెప్తాను చూడండి. ఆదికాండము 28:20-21 వచ్చిన చదువు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా వచ్చినప్పుడు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల నీ లేకుంటే లేదంట. అంటే ఏ మందిరముకి వెళ్తే నువ్వు కార్యాలు జరిగితే ఆ మందిరము నీకు మంచిది, లేకుంటే మంచిది కాదు. అరే, మందిరము అనేది నువ్వు దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో విన్నపం విజ్ఞాపనం చేసుకోవటానికే కానీ నాకు దేవుడు నువ్వు కాదని చెప్పడానికి నువ్వెవరు? ఆయన ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? జాలి గల ఆయన జాలి నీ మీద చూపించాలి, ఆయన దయ నీ మీద చూపించాలి, ఆయన కృప నీ మీద చూపించాలంటే నీ ప్రార్థన ఎలా ఉండాలి? నువ్వు ఈ పనులు చేస్తే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు, లేకుంటే నువ్వు అంటమే మన ఇళ్ళలో నన్ను బిఏ చదివిస్తే నువ్వు నా తండ్రివే, నా తల్లివే, నన్ను చదివించకపోతే నీకు నాకు ఏంటిది మాటలు? తప్పు కదా? క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడకూడదు. నీకు ఇష్టమైంది, నీకు కావలసింది చేస్తేనే తల్లిదండ్రులా, లేకుంటే కాదా తల్లిదండ్రులు? ఇంకో పైపెట్టి ఇంకో మాటనే వాడుతున్నారు. నువ్వు ఎందుకు కన్నావు? నన్ను చదివించలేనప్పుడు, నాకు సరైన పెళ్లి చేయలేనప్పుడు నువ్వు ఎందుకు కన్నావు? మంచి కట్నం ఇచ్చి మంచి ఉన్నోనికి చేయకుండా ఈ విధంగా అడగటం ప్రారంభమైంది ఈ రోజులలో. అరే, తల్లిదండ్రుల యొక్క స్తోమత చూడు ముందు. అలా కాదు. అందుకే నేను కీర్తనలో ఒక మాట చూపించాలనుకుంటున్నాను. చూడండి, 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్టు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వాడి ఎడల దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికంటే వారికి జాలి పడ్డు, ఇట్ట ఎదురు మాట్లాడిన వాళ్ళకి జాలి పడ్డు. దేవుని ఎందు భయభక్తులు కలిగి అంటే మందిరాలకు వెళ్ళి వాక్యం వింటూ వాక్యానుసారంగా జీవిస్తూ తల్లిదండ్రులను సన్మానిస్తూ తన యొక్క అన్నదమ్ములను అక్కజనులను ప్రేమిస్తూ దేవుని వాటికి లోబడి జీవించిన వారికి భయభక్తులు కలిగి ఉన్నవారుగా గుర్తింపు. వారిపైన దేవుడు జాలి చూపిస్తారు, వారికి కావలసిన అన్ని దేవుడు సమకూరుస్తారు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఆంజనేయ గారు ఇందాక చెప్తూ కళ్ళబెడితే నీళ్లు పెట్టుకున్నాడు. సాక్ష్యం చెప్తూ, నేను సైకిల్ మీద కూరగాయలు అమ్మేవాడిని, ఫ్రూట్ సీజన్లో నేను మామిడి పనులు అమ్మేవాడిని, కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు నా కుమారుడు నేను బండ్లు వేసుకొని తిరుగుతున్నావు. సైకిల్ పోయింది, బండ్లు వచ్చినాయి మా చేతికి. అంతేకాదు, నా కుమారుడు ఈరోజు తనకు తాను బతకటమే కాదు, 8 మందిని బ్రతికిస్తున్నాడు, 8 మందిని పోషిస్తున్నాడు, 8 కుటుంబాలను అని చెప్పి గర్వపడుతున్నాడు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఒక్కసారి మెట్టెక్కాలని కాదు, పద్మజాగుడ చాలా మంచి పని చేసేది. చిన్న జీతమైన సరే ముందు ప్రవేశించితే తల్లిదండ్రులకు భారం లేకుండా ఉంటే, తన బ్రతుకు తను బ్రతుకుతూ ఉంటే, తన రూపాయి తను సంపాదించుకుంటే ఆ తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆలోచన ఉండాలి ప్రతి ఒక్క కుమార్తెకు, కుమారునికి. ఒకేసారి నువ్వు హై లెవెల్కి వెళ్ళాలంటే వెళ్ళవు, అంచెలంచెలుగా దేవుడు కృప ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరి, జాలి చూపిస్తాడు భయభక్తులు. 10 సంవత్సరాలు అయిందంట విగ్రహారాధన విధిని విడిచి ప్రభువుని యేసుక్రీస్తు అని రక్షకుడిగా అంగీకరించి మందిరానికి వెళ్ళి బైబిల్ చదవటానికి ప్రార్థన చేయటానికి నేర్చుకున్నటువంటి స్థితి 10 సంవత్సరాలే.
కానీ 10 సంవత్సరాలు పొందిన గొప్ప మేలు సాక్ష్యం రూపంలో చెప్పినప్పుడు ఆశ్చర్యమట్ట అనపడంలా. ఇటువంటి వారి యొక్క సాక్ష్యాలు విన్నప్పుడు మన జీవితాలు ఎందుకు మారటం లేదని మనం ఒక్కసారి ఆలోచించేనక్కలా. గొప్ప సాక్ష్యం, అద్భుతం. దేవుడు ఆ కుమార్తె పైన జాలి చూపడానికి కారణము, నాతో మాట్లాడడానికి కారణము కూడా ఇదే. ఆంజనేయుల గారి యొక్క పట్టుదల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మొట్టమొదటిగా 1000 రూపాయలు కానుక వేశాడు దేవునికి ముందు, దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నాడు ముందు. రెండో వారం వచ్చాడు, ఎవరు లేరే, వర్షం పడుతుంది, నువ్వేదో 2 కోట్లు వేసుకొని వచ్చినట్టు ఉన్నావు, కొద్దిగా వెళ్ళి ఆహారం పట్టుకొస్తావంటే పట్టుకొస్తాను అయ్య గారు అన్నాడు. అది దేవుని పరిచర్య బాలిబాబు. దేవుడు చూశాడు ఇటువంటి అన్ని, కాబట్టి తన కుమార్తెకు ఉద్యోగం అడుగుతున్నాడు కనుక నేను ఇస్తాననుకున్నాడు, ఇచ్చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునే తప్పటికో దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యాకోబు దేవుడు ముందు చెప్పాడు, ఏమని చెప్పాడు దేవుడు చూడు, ఆది కాండం 28:15 ఇదిగో నేను నీకు తోడై ఉండి నేను నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చదవమ్మా 20 వచనం. అప్పుడు మళ్ళీ యాకోబు ఆయన ఏమన్నాడు అక్కడ 15 వచనంలో దేవుడు మాట్లాడినప్పుడు, తిరిగి నీ యొక్క తండ్రి ఇంటికి పంపిస్తానన్నాడా లేదా, రప్పిస్తానా అన్నాడా లేదా? మళ్ళీ ఇక ఉల్ట మాట్లాడటం ఏంటి, ఇది ప్రార్థన? వ్యత్యాసం చూపిస్తున్నాను నేను, చదవమ్మా. క్షేమంగా వచ్చినట్టు దేవుడు నాకు ఆయన అన్నాడా, నీకు నేను తోడుగా ఉంటానన్నాడా 15లో? మళ్ళీ ఇక్కడ నాకు తోడుగా ఉండాలంటున్నాడు. చదువు, నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడు, నిన్ను కాపాడుతాను అన్నాడా లేదా, నిన్ను కాపాడుతాను ఈ మార్గంలో నిన్ను కాపాడుతాను అన్నాడా లేదా? మళ్ళీ అదే మాట ఇక్కడ మాట్లాడటం అవసరం ఏంటి? ఇవన్నీ మాట్లాడిన తర్వాత అంటాడు, ఇవన్నీ నువ్వు చేస్తే నాకు నువ్వు దేవుడు లాంగ్వేజ్ లేదంట. ఇది క్రైస్తవులో ఉన్నటువంటి ప్రార్థన విధానం, ఇది మంచిది కాదు. దేవుడు చెప్పాడు కదా, దాని ఎందు విశ్వాసం ఉంచాలి, దాని వంద నమ్మకం ఉంచాలి, అప్పుడే నీకు మేలు జరుగుతుంది. అవిశ్వాసులు, అపనమ్మకము కలిగిన వారి జీవితాలు అన్నీ ఇట్టనే ఉంటాయి. వ్యతిరేకమైన ప్రార్థనలు, భిన్నమైన ప్రార్థనలు, దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు చేస్తారు. అదృష్టం బాగుంది యాకోబుకు, ఎందుకంటే తన తండ్రి ఆశీర్వదించాడు కాబట్టి, తన తండ్రి కొడుకు కాబట్టి, అబ్రహాముకి ఇచ్చిన సంతానము నెరవేర్చబడాలి కాబట్టి వాగ్దానము. ఇతన్ని ప్రేమించాడు దేవుడు, ఇతనికి తోడే, లేకపోతే లావి గోపమైన కొట్టాడు దేవుడు. ఎప్పుడో ఆయన చెప్పాడు, మళ్ళీ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటి, అది తప్పు కదూ. అందుకే అంటాడు మత్తయి సువార్త 6:30 చదువు, నేడు ఉండి రేపు పొయ్యిలో పెట్టేటువంటి అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే మత్తయి సువార్త 8:26 కూడా చదువు, అందుకు ఆయన అల్ప విశ్వాసాలు. చూడండి, అక్కడ అల్ప విశ్వాసులే, ఇక్కడ అల్ప విశ్వాసులే అంటాడు. విశ్వాసులు అంటున్నాడు, క్రైస్తవ సమాజంలో ఉన్న క్రైస్తవులు అంటున్నాడు, నామకర్త క్రైస్తవ జీవితం జీవిస్తున్న వారిని గురించి అంటున్నాడు, క్రమ క్రైస్తవ జీవితం జీవించిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. నమ్మకము లేని వారులారా, అల్ప విశ్వాసులారా, నా మాట ఎందు విశ్వాసం లేని వారులారా, నా మాట ఎందు నమ్మకము లేని వారులారా, మీరు ఎందుకో విశ్వాసులుగా ఉండలేకపోతున్నారు. ఆ గడ్డికి నేను అలంకరించిన ప్రకారముగా నేను మీకు వస్త్రాలు దయచేయలేనా, ఎందుకు మీరు వస్త్రాల గురించి చింతిస్తున్నారు అని ఇక్కడ అన్నాడు. అక్కడ వాళ్ళని అంటున్నాడు, చదువు, ఎందుకు భయపడుతున్నారు, లేచి గాలిని సముద్రంలో గర్జించి అవి మిక్కిలి తుఫాను వచ్చినప్పుడు అంట భయపడినారంట వాళ్ళు.
అయ్యా చనిపోతున్నాం, ఇంకేముంది, ఓడలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, పడవలోకి అయిపోతామని. నా ప్రియ సహోదరి సహోదర, అటువంటి స్థితి నుంచి తప్పించేవాడు ప్రభువునే. ఈ మాటలు మనం ఆశీర్వది దేవుని భారం వేసి మనము నమ్మకంతో విశ్వాసంతో మనం పనిచేస్తే గాన అద్భుత క్రియలు మనం చేస్తాం. ఈరోజు ఆంజనేయులు గారు విశ్వాసంగా వచ్చాడు శిబిరంలోనికి. టీవీ ఛానల్లో ఉన్నటువంటి వర్తమానాలు వింటూ ఆ సాక్ష్యాలు వింటూ నేను కూడా ఒక్కసారి శిబిరంలోకి వెళ్తే, శిబిరంలో నేను అయ్యగారితో మాట్లాడి ప్రార్థన చేయించుకుంటే నాకు నా జీవితంలో మా పిల్లలకు మేలు జరుగుతుందని అనుకున్నాడు. ఆ విశ్వాసాన్ని ఆయన ఇక్కడికి నడిపించింది. ఆయన వచ్చాడు, నేను అడిగాను ఏంటి ప్రాబ్లం అని చెప్పాడు. అయ్యా నువ్వు ఒక వారం కాదు, నువ్వు రెండు మూడు వారాలు కాదు, ఒక 5 వారాలు లేక 7 వారాలు రా, దేవుడు కార్యం చూస్తావని చెప్పాను. 3వ వారం జరక మునిమే దేవుడు ఆయన జీవితంలో కార్యం చేశాడు. చప్పట్లు దేవుని మేపరచండి. ఇది విశ్వాసము, ఇది విశ్వాసం. అల్ప విశ్వాసంతో వచ్చి ఏమి జరగదు. వెళ్తున్నాము, జరుగుతుందో జరగదో అంటే అది జరగదు. విశ్వాసంతో ఎస్, ఆ శిబిరంలో అనేక మందికి కార్యాలు జరుగుతున్నాయి. నా జీవితంలో నా పిల్లల పట్ల కూడా కార్యం జరుగుతుందని వచ్చాడు. ఈరోజు పద్మజ జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు. దేవుడు నామనికి మహిమ కలుగునుగాక. అందుకే ఈరోజు ఆ యొక్క ఆంజనేయులు గారు తన సతీమణి తన కుమార్తె 3 కూడా వచ్చారు శిబిరాన్ని. దేవుని మహిమపరుస్తున్నారు. వారి కొరకే ఈ వాక్యం సిద్ధపరిచేశాము. దేవుడు సిద్ధపరిచేశాడు నా ద్వారా. మీ అందరితో మాట్లాడాడు. మీకు ఏది ఇష్టమో ఏది చేస్తే అది దేవుడి సొంత. ముందు దేవుని సంతోషపడటం నేర్చుకోవాలి. ఆంజనేయులుగా సంతోషం ఫస్ట్ రోజే 1000 రూపాయలు కానుక దేవునికి ఇచ్చి పరిశుద్ధుల పరిచర్యలో పాలుపోగుస్తున్నాయి. దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నాడు. డబ్బులు ఇస్తే దేవుని హృదయాన్ని గెలుచుకోవటం కాదు, విశ్వాసం కూడా ఉంది. ఆయన రోజు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే వాళ్ళు నాతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పుడు ఇవన్నీ జరిగినాయి ఈ 2-3 వారాలు. కాబట్టి దేవుని పట్ల ఆసక్తిగా నిలవాలమ్మా ఉంటే ఈరోజు ఆంజనేయులు గారి కుటుంబంలో జరిగిన కార్యము నీ కుటుంబాలను, మీ కుటుంబాలను, మీకు అందరి కుటుంబాలను దేవుడు చేస్తాడు. దేవుడు మహిమ పొందుతాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఒక మాట ఇంకో ఈ మాట అంటే, ఈరోజు ఆంజనేయులు గారే వాళ్ళ సతీమణి పద్మజ తన కుమార్తె 3 హృదయపూర్వకంగా మనందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈరోజు ఏర్పాటు చేశారు, వాళ్ళు తెచ్చారు ఆ భోజనాలు. ఆ భోజనంలో తృప్తిగా భుజించండి. వారి కుటుంబంలో ఇంకా అనేక అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. వాళ్ళ కుమారులు కూడా వివాహం జరగాలి, జరుగుతుంది 7 వారాలలో. జరిగిస్తాడు కూడా దేవుడని నాకు నమ్మకం ఉంది. ప్రార్థన చేస్తాం 7 వారాలు వస్తేకైనా దేవుడు చక్కగా దక్కిన వాళ్ళకు కూడా కార్యం చేస్తాడు. దేవుడు మహిమ పొందుతాడు. సర్వోన్నతుడ సర్వశక్తి గల దేవ, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ. నీ కుమారుడు ఇందు భోజనం చేయించడమే కాదు కానీ ప్రభ, అయా నీ మందిరములను ప్రేమించి ఈ శిబిరంలో మీరు ఆత్మస్వరూపుడై ఉన్నారని, నీ ప్రజలందరూ విశ్వాసంతో నమ్మకం ఉన్నారని, ఇదిగో నీ కుమారుడు తీసుకొచ్చిన ఈ అర్పణములను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్న. ఈ అర్పణములను స్వీకరించండి ప్రభ. అర్పణలకు ఖర్చు పెట్టిన దానికన్నా విస్తారమైన ధనాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆరోగ్యాన్ని, సుఖ సంతోషమైన జీవితాన్ని ఆ కుటుంబాలకి, వాళ్ళ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభు. ఏ సంతోషముతో ఈ యొక్క అర్పణములను తీసుకుని అర్పిస్తున్నారో నీకు నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. తన కుమారుని కూడా వివాహము జరిగించండి ప్రభా. అద్భుతమైనటువంటి కార్యము జరిగించి ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో మీరు ఉన్నారని, మాట్లాడే దేవుడమని, సజీవుడ దేవుడమని మరొక్కసారి ప్రభు వీళ్ళందరూ సాటి చెప్పి సాక్ష్య రూపంలో పంచుకోవడానికి కృప దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన మీ ఉపాసనలు చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. We
ఓలీ